నమస్తే అండి. ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు రవికిరణ్, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం చాలా కీలకమైన అంశం, అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న చాలా బర్నింగ్ పాయింట్, ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం ఆ టాపిక్ మీద, కౌమార దశలో అంటే టీనేజ్ పిల్లల్లో ఈ అడిక్షన్ యొక్క ప్రభావం, అంటే వ్యసనాలు, కౌమార దశలో వ్యసనాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాని నివారణ మార్గాలు ఏమున్నాయనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్లీ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, దీని టెక్నికల్గా దీనికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ మనం మనకున్న టైంలో సింపుల్గా మనకున్న ఇప్పుడు సొసైటీలో ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వారికి అన్వయించుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మాత్రం మనం మాట్లాడుకుందాం. చాలామందికి తెలుసో లేదో, కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే ఒక్క సంవత్సరానికి ఎగుమతి అవుతున్న గంజాయి విలువ సుమారుగా 20,000 కోట్లు. కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్, ఒక్క రాష్ట్రం గురించి మనం చెప్పాం. అలాగే మన అదే ఆంధ్రప్రదేశ్లో, అంటే మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇది మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట, దేశవ్యాప్తంగా మనం మాట్లాడుకోవట్లేదు. కేవలం విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి ఈ రెండు జిల్లాల్లోనే సుమారుగా 15,000 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. విశాఖపట్నం ఏసీపీ శ్రీ మహేంద్ర మెహతా గారు, ఆయన ఏసీపీ టాస్క్ ఫోర్స్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం కేవలం వైజాగ్ సిటీలోనే సుమారుగా 100 మందికి పైగా హై రేటెడ్ డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. అంటే గంజాయి లాంటివి కాకుండా బయట ఖరీదైన అమౌంట్స్తో కొనుక్కుని డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళ సంఖ్య కేవలం విశాఖపట్నం సిటీలోనే సుమారుగా 100 మందికి పైగా ఉందంటే అది నిజంగా మనకి కలిచివేసే అంశం. అసలు అడిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా తాగి వచ్చారనుకో, మామూలుగా మనం జనరలైజ్గా మాట్లాడుకోవడానికి తాగుబోతు అంటే తాగుడు లేకుండా ఉండేడు. అంటే జనరల్గా అడిక్షన్ అనేసరికి మనకి తాగడం, సిగరెట్ కాల్చడం ఇవి మాత్రమే జనరలైజ్గా మనకి సొసైటీలో వాడుకలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విధమైన మారక ద్రవ్యాలు కూడా చాలా ఉన్నాయి కదా. అంటే లైక్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు గంజాయి కానీ, ఆఫ్ కోర్స్ లిక్కర్స్ కానీ, అంటే స్పిరిట్స్ మీద డిపెండ్ అవ్వడం, తాగుడికి డిపెండ్ అవ్వడం, పొగాకు, అలాగే కొన్ని కంట్రీస్లో వచ్చి ఓపియం అంటే నల్లమందు, ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో ఈ నల్లమందు కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గిరిజన ప్రాంతాల్లో అలాంటి చోట కూడా వాడుతూ ఉంటారు. అలాగే మళ్ళీ ఈ స్పిరిట్స్లో రకరకాలు, రెగ్యులర్గా వీళ్ళు తాగే స్పిరిట్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని చోట్ల కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో నాటుసారా రకరకాల ద్రవ్యాలను ఉపయోగించి వాళ్ళు సారా నాటుసారా కాయడం, దాన్ని దొంగచాటుగా అమ్మడం, ఇల్లీగల్గా అమ్మడం, ఇదంతా అయింది. అఫ్ కోర్స్ దీన్ని కొన్ని ప్రాంతాల్లో లీగలైజ్గా ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఉందన్నలో సందేహం లేదు. అసలు ఈ అడిక్షన్ అంటే ఏంటో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు తాగున్నాడు, అతను తాగుబోతు అన్నాడు, అంటే తాగుడు లేకుండా అతను ఉండలేడు. అయితే దాన్ని కొంచెం కూలంకుషంగా కొంచెం స్టడీ చేసి అబ్జర్వ్ చేసి అడిక్షన్ అనేది ఏంటంటే రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి సబ్స్టెన్స్ బేస్డ్ అడిక్షన్, ఒకటి తర్వాత యాక్టివిటీ బేస్డ్ అడిక్షన్. సబ్స్టెన్స్ అంటే అడిక్షన్ అంటే బేసికల్గా అది లేకుండా అతను ఉండలేకపోవడం, అంటే అది లేకుండా అతను ఏదైతే తీసుకుంటున్నాడో ఆ పదార్థం, ఆ సబ్స్టెన్స్ లేకుండానో లేదంటే ఆ యాక్టివిటీ చేయకుండానో తను ఉండలేడనమాట. హీఈస్ అడిక్టెడ్ టు దట్. అంటే సబ్స్టెన్స్ వైజ్ చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్న మారక ద్రవ్యాలు కానీ ఇదంతా కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ తాగుడు లేకుండా అతను ఉండలేడు, లేదంటే ఆ స్మోక్ చేయకుండా అతను ఉండలేడు, లేదంటే జంక్ ఫుడ్, అది కూడా అడిక్షనే. అంటే ఎవరైతే ఆ రోజు ఆ పర్టికులర్ జంక్ ఫుడ్ తినలేకపోతే ఉండలేనని అనుకుంటున్నారో, అతను ఆ రోజు జంక్ ఫుడ్ తినకపోతే ఇంకా నిద్ర పట్టదు అనమాట, ఆ రోజు ఏదోటి తినాల్సింది. అంటే హీఈస్ అడిక్టెడ్ టు దట్ పర్టికులర్, ఏదో ఒక కెమికల్ బేస్కో దేనికో వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు అనమాట, అది కూడా ఒక రకమైన అడిక్షనే. మరి కాఫీ తాగే వాళ్ళని ఏమనొచ్చు, కాఫీ పోతు అనొచ్చా? టీ తాగే వాళ్ళని టీ పోతు అనొచ్చా? అంటే ఏంటంటే ఇక్కడ మంచి చెడులకి సంబంధించిన విషయం కాదు, అంటే
ఈ మారక ద్రవ్యాలు వాడడం లేదంటే దానికి పూర్తిగా బానిసైపోవడం అనేది కేవలం మోరల్ ఇష్యూనే కాదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, జనరల్గా మనకి చూడండి, ఒక సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరైనా సిగరెట్ కాల్చి పొగ ఇలాగ ఎవరి ముఖం మీదకైనా వదిలితే సినిమాల్లో చాలా సీన్స్ కూడా ఉంటాయి, ఒక హీరోయిజం అది. కానీ ఇప్పుడు చాలామంది లిటరసీ పెరిగింది, అలాగే చాలామందికి అవగాహన కూడా పెరిగింది. అదే ప్రక్రియ ఇప్పుడు చేశారనుకోండి, ఒక రకమైన ఫూలిష్నెస్గా కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అట్లానే ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ది ఓన్లీ మోరల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ సరదాగా ఒక ఎగ్జాంపుల్, ఇది చాలా గమ్మత్తైన విషయం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక ఫ్యామిలీ ఒక భార్య భర్త లేదంటే ఒక 15 లేదంటే ఒక 20 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో, మన ఇక్కడ హైదరాబాద్లోనో లేదంటే ఏ వైజాగ్లోనో, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ఈ సిటీస్లో ఎక్కడో కూర్చుని వాళ్ళ ఇంటిలో, వాళ్ళు కట్టించుకున్న ఇంట్లో, వాళ్ళ గార్డెన్లో, వాళ్ళ సోఫాల్లో అక్కడ కూర్చుని సాయంత్రం 5:30 6 టైంకి అందరూ కలిసి ఫ్యామిలీ డ్రింక్ చేస్తున్నారు అనుకుంటున్నారు, మందు తాగుతున్నారు, కరెక్ట్గా మాస్క్గా చెప్పారంటే, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, తాగుబోతు ఫ్యామిలీ అంటే. అంతే కదండి, ఫ్యామిలీ వైఫ్ హస్బెండ్ పిల్లలు అందరూ కూర్చుని మనకి ఇక్కడ కూర్చొని తాగుతున్నారు, తాగుబోతు అంటే. మరి ఎంతో ఆశ్చర్యకరంగా ఇదే ఇండియాలో 1000 కిలోమీటర్ల పైకి వెళ్ళామనుకోండి, 1000 కిలోమీటర్ల పైకి వెళ్తే కాశ్మీర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ చలి ప్రాంతం, అక్కడ లేదంటే ఇంకా కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళిన వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదండి. సో అక్కడ రెగ్యులర్గా ఏదో ఒక టైప్ ఆఫ్, అంటే బాడీలో హీట్ జనరేట్ చేసే ఒక లిక్విడ్ సబ్స్టెన్స్, అంటే ఒక స్పిరిట్ తీసుకోవడం అనేది అక్కడ ట్రెడిషన్. అంటే మరి ఇది తప్ప అది రైటా? అంటే మంచి చెడు అనేది కాలానుగుణంగా ప్రదేశానికి అనుగుణంగా కూడా మారిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా రోడ్డు పక్కన నిలబడి తాగితే అతను తాగుబోతూ అంటారు, అదే ఒక 5-స్టార్ హోటల్లో కూర్చుని ఒక 4 ఫ్రెండ్స్తో అఫీషియల్గా కూర్చుని తాగారనుకోండి, అది పార్టీ, ఆశ్చర్యంగా లేదు? అంటే మనం దాన్ని చూసే విధానంలోనే తేడా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మారల్ ఆస్పెక్ట్స్. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ దేనికైనా సరే, ఏ పదార్థానికైనా సరే అడిక్ట్ అవ్వడం, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మారల్ ఆస్పెక్ట్, కానీ దాన్ని ఏ లిమిట్లో చేస్తున్నాం అనే దాంట్లోనే అసలు ప్రశ్న అనేది మొదలవుతుంది. అడిక్షన్ సుమారుగా అంటే మనం ఒక 5 పార్ట్స్లో చూసే ప్రయత్నం చేస్తే, ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ పార్ట్ అనుకుంటుంది. ఎవరైనా సరే ఉన్నటువంటి సడన్గా ఏదైనా డ్రగ్స్ అది తీసుకుని వెంటనే దానికి అడిక్ట్ అయిపోవడం ఇలా జరగదు కదా, ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సబ్స్టెన్స్ బేస్డ్ అడిక్షన్ అనేది ఒకటి ఉంది, దేని మీదైనా ఒక పర్టికులర్గా ఈ సబ్స్టెన్సెస్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం. తర్వాత యాక్టివిటీ బేస్డ్ అడిక్షన్, అంటే వాళ్ళు ఆ పర్టికులర్ యాక్టివిటీ చేయకుండా ఉండలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్యాకెట్ ఆడడం అనుకుందాం, గ్యాంబ్లింగ్, అది యాక్టివిటీ, అది కూడా వ్యసనమే కాదు, అది ఒక రకమైన వ్యసనం. లేదంటే పబ్స్కి వెళ్ళడం, అంటే పబ్ అనేది దాని ఏదో నేను ఒక చెడుగా అని ప్రజెంట్ చేయట్లేదు, ఒక వినోదమైన ప్రదేశమే, కానీ అక్కడ వాళ్ళు ఆ పని చేయకుండా వాళ్ళు ఉండలేరన్నమాట. లేదంటే ఆ పర్టికులర్ పార్టీ, లేదంటే షాపింగ్ అనేది ఉంటుంది. కొంతమంది చూడండి, చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది, అది కూడా వ్యసనమే. అవసరం ఉన్నా ఎప్పుడైనా మనం పండక్కి పబ్బానికి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు వెళ్ళి షాపింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. అసలు ఏ విధమైన అవసరం లేకుండా ఖాళీ దొరికినప్పుడల్లా షాపింగ్ వెళ్ళడం అనేది కూడా ఒక వ్యసనమే అవుతుంది అన్నమాట. అది కూడా ఒక యాక్టివిటీ. కొంతమందికి అసలు ఇంటర్నెట్ లేకపోతే అసలు బ్రెయిన్ పనిచేయదు. అలాగే యూసేజ్ ఆఫ్ మొబైల్, అఫ్కోర్స్ మొబైల్ అనేది ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో చాలా 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 అంటే చాలా పనులు మనకి ఈజీ అయిపోయినాయి చాలా వర్క్స్. కానీ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే అది మనకి సపోర్టివ్ ఉండాలి, కానీ దాని మీద టోటల్గా డిపెండ్ అయిపోతే అది కూడా అడిక్షన్ కింద లెక్క కోసం. సరే, ఓకే, ఇక అడిక్షన్లో మనం దాన్ని ఏ విధంగా మొదలవుతుంది, దాంట్లో మనం పార్ట్స్ కనుక కొంచెం సీరియస్గా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే, స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో 4-5 పిల్లలు ఉన్నారు, లేదంటే ఒక స్కూల్ అనుకుంటున్నాం, చిన్న ఎగ్జాంపుల్ 5 పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. దీంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, ఒక అబ్బాయి, అంటే దీంట్లో ఈ 5 పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సోషియో ఎకనామికల్ కండిషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారనుకోండి, ఒక అతను బిజినెస్ పర్సన్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్, ఒక అతను రెగ్యులర్గా ఒక సాధారణమైన ఉద్యోగం చేసుకునే ఒక ఎంప్లాయీ పిల్లలు ఉన్నారు, అలాగే డైలీ వేజెస్కి వెళ్ళి వచ్చే పిల్లలు ఉన్నారు. సో ఇట్లాగా అంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసుకోవడానికి ఈ ఉదాహరణ తీసుకుంటున్నాం.
సో దాంట్లో ఎవరో ఒక అబ్బాయి చెప్తాడనమాట ఏంటంటే రే మా నాన్న తన రూమ్లో కప్బోర్డ్లో మంచి కలర్ఫుల్ బాటిల్ పెట్టాడురా మొన్నే సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చాడు చాలా బాగుంది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే విన్నాను అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా నీకు అని ఎక్కడో ఒక సంభాషణ అనేది వీళ్ళకి పిల్లలకి జరిగింది మనం మాట్లాడుకునేది ఏంటి 8వ తరగతి చదివే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మిగిలిన వాళ్ళల్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా సుమారుగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే వీళ్ళందరూ చేరతారు ఒక చోట మీరు గమనించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకే కేటగిరీ ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరతారు సో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం మొదలు పెడతారు మీరు గమనించండి ఎక్కడైనా ఒకే కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ ఒక చోటకి చేరుతూ ఉంటారు మీరు గమనించండి ఆఫీసుల్లో కానీ ఇళ్ళల్లో కానీ బయట కానీ మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర కానీ కబుర్లు చెప్పుకునే వాళ్ళందరూ ఒక పక్కన కూర్చుంటారు ఒక బ్యాచ్ సరదాగా తాగడానికి వెళ్ళే వాళ్ళందరూ ఒక బ్యాచ్ వాళ్ళు సపరేట్గా ఉంటారు ఇంకా ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకునే వాళ్ళందరూ అరుగులు మేర్చేది ఒక బ్యాచ్ అంటే ఎక్కడైనా సరే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉన్న చోట్ల వాళ్ళకి అనుకూలమైన మనుషులు ఉన్న చోట లేదంటే వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా ఉన్న మనుషులు ఉన్న చోటకి అందరూ ఒక గ్రూప్గా చేరడం అనేది జనరల్గా సొసైటీలో ఒక నైజం సో ఇక్కడ ఈ ఈ విధమైన ఇంట్రెస్ట్ కలిగిన పిల్లలు అందరూ ఒక గ్రూప్గా ఒక 5 ఆరుగురు చేరారు దాంట్లో ఒకళ్ళు ఏం చెప్తారంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ బాటిల్ గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది వచ్చింది ఇలా ఇంట్లో ఉన్నదనే విషయం అతను ఒక సీక్రెట్గా వీళ్ళు 4 5 మాట్లాడుకున్నారు తర్వాత వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చి సరేరా మీ నాన్న క్యాంప్కి వెళ్తుంటారు కదా క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకు బాటిల్లో చిన్న బాటిల్లో వేసుకుని కొంచెం ఆ మందు ఏదైతే ఉందో అది ఆ లిక్కర్ని తీసుకురావాలని అనుకుంటారు అందరూ దాన్ని టేస్ట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ అనేది వాళ్ళకి కలుగుతుంది సో ఒక రోజు చూసుకుని వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే క్యాంప్కి వెళ్తారో చూసుకుని ఆ రోజు ఆ బాటిల్లోంచి చిన్న బాటిల్లోకి కొంచెం లిక్విడ్ వేసుకుని ఆ లిక్కర్ తీసుకుని వీళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక టైం చూసుకుని కొంచెం కొంచెంగా ఒక్కొక్క మూత వాళ్ళు టేస్ట్ చేయడం జరుగుతుంది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటే దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అన్నమాట ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది విన్నారు రిజిస్టర్ అయ్యింది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ప్రయత్నం చేశారు మనం ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా చాలా ఎర్లీ స్టేజ్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ 8వ తరగతి అనే ఒక ఏజ్ అనేది తీసుకుని చాలా కాన్షియస్గా చెప్పడం జరిగింది అంతే తప్ప పిల్లల్ని లేదంటే ఇంకెవరినో వాళ్ళని తప్పు పట్టి మాట్లాడే ఉద్దేశం కాదు బయట మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సో ఈ మధ్యకాలంలో మనం విన్న కొన్ని అఘాయిత్యాలు హైదరాబాద్ కానీ హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అఘాయిత్యాలు వెనక యొక్క కారణం చూస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఒక వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే వాళ్ళు మారక ద్రవ్యాలు సేవించారని చాలా అది వాళ్ళకి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ టీనేజ్లో ఉన్న వ్యక్తులు టీనేజ్లో ఉన్న పిల్లలు ఈ విధమైన అలవాట్లకి లోబడటం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు సొసైటీలో జరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది సో ఈ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ నుంచి దాటుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 తాగున్నారు అక్కడికి సీన్ కట్ చేస్తే ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టేజ్కి వచ్చారు లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టేజ్కి వచ్చారు చూడండి మనకి జరిగే ఇన్సిడెంట్స్ కూడా చాలా కేసెస్ చూస్తే ఈ విధంగానే జరుగుతుంది అన్నమాట 8th క్లాస్లో వాళ్ళు అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో దాన్ని టేస్ట్ చేయడం మొదలుపెట్టారు టేస్ట్ చేశారు తర్వాత ఏం జరగలేదు సీన్ కట్ చేస్తే వాళ్ళు ఆ ఫీల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని ఆ రోజు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే అనుభూతి పొందారో అదే అనుభూతి ఇప్పుడు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మెచ్యూర్డ్గా ఉన్నారు బయట వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది ఆ ఏజ్లో ఏంటంటే ఈ టైంకి ఇంటికి వెళ్ళాలి ఈ టైంకి రావాలనేది ఉంటుంది ఒక ఏజ్ పెరిగేసరికి ఈ టైంకి రావాలనే నిర్దిష్టమైన వాళ్ళకి అంత టైట్గా ఉండదు కాబట్టి వాళ్ళు ఒకరోజు మనం ఫలానా రోజు వీళ్ళందరూ ఇదే ఈ 5 ఒకే చోట చదువుతున్నారు అనుకుందాం సపోజ్ లేదంటే వేరే వాళ్ళతో కూడా చదివినా కూడా సో ఆ రోజు ఏదైతే వాళ్ళు టేస్ట్ చేశారో దాన్ని గుర్తు చేసుకుంటూ రే ఇంకొకసారి పార్టీ చేసుకుందాం ఆ రోజు అప్పుడు తాగాము తర్వాత మనకి ఎప్పుడు అవకాశం దొరకలేదు అని వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇంకొక రోజు ఒక పార్టీ షెడ్యూల్ చేసుకున్నారు మళ్ళీ ఇది కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ స్టేజే అప్పుడు తాగారు
అగైన్ దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి మనం పార్టీ చేసుకుందాం, ఆ రోజు అప్పుడు తాగాము, తర్వాత మనకి ఎప్పుడు అవకాశం దొరకలేదు అని వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇంకొక రోజు ఒక పార్టీ షెడ్యూల్ చేసుకున్నారు అనుకుంటున్నాం. మళ్ళీ ఇది కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ స్టేజే. అప్పుడు తాగారు, అగైన్ దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్, అగైన్ దే వాంటెడ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఒకరోజు డిసిషన్ తీసుకుని వాళ్ళు తాగారు. సేమ్ ఆ రోజు ఏదైతే అనుభూతి పొందారో మళ్ళీ అదే అనుభూతి పొందడం జరిగింది. ఏదో సినిమా చెప్పినట్టు గాల్లో తేలినట్టుంది అన్నట్టు. సో వాళ్ళు ఆ ఫీలింగ్ పొందడం జరిగింది. అయితే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్లో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు తాగిన తర్వాత రెండో రోజు మార్నింగ్ వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో గ్రహించుకునే ఒక ఏజ్లో ఉన్నారు వాళ్ళు. అంత మెచ్యూర్డ్ కాకపోయినా ఒక మంచి చెడు అనేది ఒక ప్రణాళిక, ఒక ఎస్టిమేషన్కి వచ్చే స్టేజే అది. దాంట్లో రెండో రోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి వాడికి తల పట్టేసినట్టయింది. వాడికి లేచి నిద్ర లేచి అనుకున్నాడు, అమ్మో ఇదేదో తేడాగా ఉంది, ఇదేదో తేడాగా ఉంది, ఏదో సరదాగా అనుకుని తాగాం కానీ ఇంకెప్పుడు దీన్ని జోలికి పోకూడదు అని ఒక పర్సన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లోనే ఇంకో పర్సన్ ఉండొచ్చు, అతను అమ్మో ఇది తేడాగానే ఉంది కానీ రెగ్యులర్గా తాగకూడదు, బట్ హీ వాంటెడ్ టు హ్యావ్ ద సేమ్ టేస్ట్ అగైన్. అంటే మన ఆలోచన చూడండి, ఒక్కొక్కళ్ళ ఆలోచన మనకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి లేదంటే మనకున్న అవకాశాలను బట్టి రకరకాలుగా వాళ్ళ మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఆ చిన్న నిర్ణయం, వాళ్ళు తీసుకునే ఆ చిన్న నిర్ణయమే ఫర్దర్ నెక్స్ట్ వాళ్ళకు మార్గదర్శకం చేస్తుంది. అది మంచి దారిలో అయినా సరే చెడు దారిలో అయినా సరే దీన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గమనించుకోవాలి, అలాగే మన ఇళ్లల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఏ విధమైన యాక్టివిటీస్లో ఉంటున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి మనం ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నామో, ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళని మనం ఒక కంటిన కనిపెట్టవలసిన పరిస్థితి ఈరోజు సొసైటీలో ఉంది. సో ఒక పర్సన్ ఇదేదో తేడాగా ఉందని డ్రాప్ అయిపోయాడు. ఇంకొక రెండో పర్సన్ ఏమైందంటే, అమ్మ ఇది తేడాగా ఉంది కానీ రెగ్యులర్గా తీసుకోకూడదు అని ఒక డెసిషన్కి వచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండో పర్సన్ ఏం చేయడానికి అవకాశం ఉంది, ఎప్పుడైనా అవకాశం దొరికితే తాగడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడెప్పుడు ఒక నెలకు ఒకసారు లేదంటే ఏదన్నా యాక్టివిటీ జరుగుతున్నా, ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఆ టైంలో దీనికి సంబంధించిన బ్యాచ్ అందరూ ఒక చోటకి చేరతారు, వాళ్ళు తాగడం మొదలు పెడతారు. అప్పుడు ఏమైందంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ నుంచి అది రెగ్యులర్ స్టేజ్కి వచ్చేసింది. తర్వాత డిగ్రీ అయింది, మెల్లిగా చదువు కంప్లీట్ అయ్యేసరికి ఏదో ఉద్యోగం వచ్చింది, ఒక మంచి శాలరీలో ఉద్యోగం వచ్చిందంటే, సో వాళ్ళకి పర్టికులర్గా మంత్లో వేసుకునే బడ్జెట్లో ఈ ఎంటర్టైన్మెంట్కి పర్టికులర్గా తాగడానికి ఒకటికో రెండుకో బాటిల్కి సపరేట్ షెడ్యూల్ వేసుకుని వాళ్ళు ఖాళీ దొరికినప్పుడల్లా తాగడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ స్టేజ్కి వచ్చేసింది. జనరల్గా జరిగేది ఇది, ఇంత సింపుల్గా జరుగుతుంది. సో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అయిపోయింది, వీళ్ళు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు తాగడం మొదలుపెట్టారు, అంటే నెలకు ఒకసారి, 21 రోజులకొకసారి. తర్వాత ఇది ఒక హ్యాబిట్ లాగా అవుతుంది. అంటే సాటర్డే పార్టీ, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, సాటర్డే పార్టీ, సాటర్డే వస్తే పార్టీ, అదేదో థంబ్ రూల్ లాగా, అదేదో మనకి తరతరాల నుంచి వస్తున్న ఒక కల్చర్ లాగే అది. శనివారం అయ్యిందంటే శనివారం సాయంత్రం పార్టీ, ఈ విధమైన ఒక మైండ్ సెటప్ వచ్చేసేసరికి వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అయిపోయింది, శనివారం శనివారం పార్టీ అప్పుడప్పుడు తాగే స్టేజ్ వచ్చేసింది, శనివారం పార్టీ స్టేజ్కి వచ్చింది, అంటే వారం వారం తాగుతుంది. సో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అయిపోయింది, రెగ్యులర్ స్టేజ్ అయిపోయింది, ఇంకా మెల్లిగా వాళ్ళు ఆ సబ్స్టెన్స్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది. మెల్లిగా దాని మీద డిపెండ్ అయ్యి దాని మీదే, అంటే డిపెండెన్సీ స్టేజ్ వచ్చి తర్వాత పూర్తిగా అడిక్ట్ అయిపోతారు అన్నమాట. ఇంత సింపుల్గా జరుగుతుంది. సో సరైన సమయంలో కనుక మనం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని గమనిస్తూ జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళని మన ఇంట్లో పిల్లల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అడిక్షన్కి గురయ్యారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం, మంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం, అలాగే వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి మందులను ఇస్తూ వాళ్ళని
అడిక్షన్ నుంచి దూరం చేసే ప్రక్రియలు ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి. సో నేను మాట్లాడిన విషయాలు మీలో కొందరికైనా ఉపయోగపడతాయని ఆశిస్తూ నమస్కారం.